कांग्रेस पार्टी रामारेड्डी मंडलम जेडपीटीसी नारेड्डी मोहन रेड्डी पोसानीपेट ग्राम सर्पंच गिरेड्डी महेंदर रेड्डी अरेस्ट पोलीस स्टेशन को तरलिंचारु विषय तेलुसुकुन्न नालुगु मंडलाल कांग्रेस पार्टी अध्यक्षुलु रामारेड्डी पोलीस स्टेशन मुंदु धर्ना निर्वहिंचारु अरेस्ट कांग्रेस पार्टी जेडपीटीसी नारेड्डी मोहन रेड्डी पोसानीपेट ग्राम सर्पंच महेंदर रेड्डी वेंटने विडुदल चेयालनि डिमांड चेस्तू रामारेड्डी पोलीस स्टेशन मुंदु धर्ना निर्वहिंचारु ఈ సందర్భంగా రామారెడ్డి జెడ్పీటీసీ నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోసాని రెడ్డి గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కన్నపూర్ గ్రామ రైతు వేదిక వద్ద వస్తున్నారని రైతులకు 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని అడగడానికి వెళ్ళిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రైతులే తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు రైతుకు 3 గంటలే కరెంట్ అని చెప్పి ఆ పబ్లిక్ ను పక్కదారి పట్టించడానికి రైతు వేదిక దగ్గర ధర్నా పెట్టిండు కానీ రైతుకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక పొలం బారడానికి 3 గంటల కరెంట్ సరిపోతుంది ఒక ఎకరానికి అని చెప్పిండు కానీ వీళ్ళు మొత్తానికి ఒక రోజుకి 3 గంటలే అని చెప్పి వకీకరించి కాంగ్రెస్ మీద లేనిపోని మాటలు చేస్తారు మనకి 24 గంటల కరెంట్ అని చెప్పి టిఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది ఏ రైతుకన్నా 12 గంటల కరెంట్ అన్న ఇస్తుందని మేము అడుగుతున్నాం ఈరోజు నల్లమడు సురేందర్ నిలబడతామని కాంగ్రెస్ పార్టీ నగర్ మండలు తాడివాయి మండలు రామారెడ్డి మండలు అదేవిధంగా జేపీడీసీ మా సర్పంచ్ అందరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను నిలదీయడానికి వచ్చినాము మీ యొక్క సబ్స్టేషన్ ఉండే లాగ్ బుక్ కానీ ఈ 12 గంటల మినిమం కరెంట్ ఇస్తారేమో చూపించమని 24 గంటలు అని చెప్పినా మినిమం 12 అని ఇస్తుందా అని చెప్పి అడుగుదామని పోతే పోలీసులు అక్రమంగా మా జేపీడీసీని మా సర్పంచ్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ లోపల ఉంచారు కాబట్టి వాళ్ళు విడుదల చేయడానికి ఇప్పటిదాకా కూడా మేము చూసినాము మాకు టైం చెప్పి విడుదల చేసినాక ఇంకా జరిగలేదు మళ్ళీ ధర్నా చేస్తామని అందరు ముందు తెలియజేసుకున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేసీఆర్ పాలన బద్దు రామాయణ కేసీఆర్ పాలన నశించాలి నశించాలి పార్టీ నశించాలి